సోదరులారా సోదరీయంరా మీ అందరితో నా విన్నపం ఏమిటి అంటే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి అలాగే మన వీడియోస్ లైక్ చేయండి అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ ఉంది టీఐఆర్సీ తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ఆ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది అలాగే మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దయచేసి ఈ పేజెస్ ఫాలో అవుతూ ఉండండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాతు సోదరులారా సోదరీమనుడారా అల్లా తబారకు కుతాల మానవులు యొక్క శత్రువులను రెండు విధాలుగా తెలియజేశాడు అంటే మానవులకు శత్రువులు రెండు రకాలైన జాతులలోంచి ఉన్నారు అని తెలియజేశాడు ఒక జాతి ఎవరంటే స్వయంగా మానవులకు కొద్దిమంది మానవులే శత్రువులు ఉంటారు రెండవ రకం వాళ్ళు ఎవరంటే మానవులకు కొన్ని జిన్నాతులు శత్రువులై ఉంటాయి అందుకే ఖురాని మజీదులో సూరాయ నాస్ కులా బిరబ్బిన్ నాస్ మలి అని ఏదైతే సూరా ఉందో ఆ యొక్క సూరాలో అల్లా తబారకు తల వాక్యం నాలుగు ఐదు ఆరు మనం చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది అల్లా అంటున్నాడు మిన్షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ కలతలు రేకెత్తించి తొలగిపోయేవాడి కీడు నుండి అల్లది యువస్ విసు ఫీసుదురిన్నాస్ ఎవరైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తారు మినల్ జిన్నతి వన్నాస్ వారు జిన్నాతుల్లోంచి కావచ్చు లేదా మానవుల్లోంచి కూడా కావచ్చు అని అల్లా ఇక్కడ తెలియజేశాడు అంటే మనుషులు యొక్క మనస్సులలో కలతలు రేకెత్తించడం వారిని కష్టాలకు గురి చేయడం ఇబ్బందులకు గురి చేయడం అనేది మానవులకు మానవులు మాత్రమే శత్రువులు కాదు మానవులకు జిన్నాతులు కూడా శత్రువులే అని చెప్పి ఈ విషయాన్ని అల్లా ఇక్కడ క్లియర్గా మనకి తెలియజేశాడు అయితే సోదరులారా సోదరీయం మనుడారా శత్రువులు అంటే కేవలం మనకి ఒక రంగంలోనే ఉండరండి అంటే ఉదాహరణకి కొద్దిమందికి ఉద్యోగ రంగంలో ఉంటే కొద్దిమందికి వ్యాపార రంగంలో శత్రువులు ఉంటారు కొద్దిమందికి వ్యాపార రంగంలో శత్రువులు ఉంటే కొద్దిమందికి వ్యవసాయ రంగంలో శత్రువులు ఉంటారు కొద్దిమందికి వ్యవసాయ రంగంలో శత్రువులు ఉంటే కొద్దిమందికి శత్రువులు వారి యొక్క బంధువుల్లో ఉంటారు అంటే మనం డెవలప్ అవుతూ ఉంటే మనం అభివృద్ధి అవుతూ ఉంటే చూసి ఏడ్చేవాళ్ళు అసూయ పడేవారు మన యొక్క చెడు కోరుకునేవారు మన నష్టాన్ని కోరుకునేవారు మానవులలో మన బంధువుల్లో కూడా ఉంటారు దూర బంధువుల్లో కూడా ఉంటారు తెలిసిన వాళ్ళలో కూడా ఉంటారు తెలియని వాళ్ళలో కూడా ఉంటారు వీరు ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఏదో రకంగా మనకి కీడు చేయాలి నష్టం చేయాలి మనకి ఏదో రకంగా చెడు చేయాలి అని చెప్పి దాని గురించి అంటే అలాంటి కీడు అలాంటి చెడు అలాంటి శత్రువుల నుంచి మనం రక్షించుకోవడానికి అల్లా తబారకు తాల యొక్క గ్రంథమైనటువంటి కురాని మజీదులో ఉన్నటువంటి యూసుఫ్ అధ్యాయం పన్నెండు వాక్యం ఇరవై ఒకటి ఈ వాక్యాన్ని మనం ప్రతిరోజు ముప్పై మూడు సార్లు చదివి మనం మీద ఊదుకోవడం ద్వారా ఇన్షాల్లా అలాంటి శత్రువుల నుంచి మనం రక్షించుకుంటాం వల్లాహు గాలిబున్ అలా అమ్రిహి చాలా చిన్న వాక్యం అండి వల్లాహు గాలిబున్ అలా అమ్రిహి ఈ చిన్న వాక్యం మనం ప్రతిరోజు గనుక అలవాటు చేసుకుంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం చదివితే ఇంకా మంచిది మనకి అమ్రిహి ఈ చిన్న వాక్యం మనం ముప్పై మూడు సార్లు చదివి మీద ఊదుకోవడం ద్వారా అల్లా ఎంతమంది అయితే మనకి నష్టం చేయాలని చెడు చేయాలని మనకు బాధలు కలిగించాలని మనతో శత్రు వైఖరి అవలంబిస్తున్నారో అలాంటి శత్రువుల నుంచి అల్లా తన దయాకరణతో రక్షిస్తాడు అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా అన్ని విధాల అన్ని రకాల మానవులు మరియు జిన్నాతులు యొక్క కీడులు మరియు వాటి నుంచి అల్లా మనందరినీ రక్షించుగాక అస్సలం వరహమతుల్లాహి వాత అలాగే సోదరులారా సోదరీమునులారా అక్టోబర్ నెలాఖరి నుంచి నేను అర్షద్భాయ్ ముఫ్తీ ముదస్సిరి గారు అలాగే మా అన్నయ్య నాగూర్ మీరా ఎవరైతే నన్ను ఇంతకు ముందు ఉమరాకి తీసుకెళ్ళారో మేమంతా ఉమరా యొక్క ప్రయాణం చేస్తున్నాం ఇన్షాల్లా ఎవరైనా ఉమరా యాత్ర చేయాలి అనుకుంటే గనక మాతో రావాలి అనుకుంటే గనక మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా